వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు, నాకు ఒక చెల్లి కూడా ఉంది. బ్రదర్స్ ఎవరు లేరు? చెల్లి ఒకటే ఉంది. చెల్లి ఒకటి, ఓకే. మాకు ఆస్తులు అవి ఏం లేవు. మా నాన్న కష్టపడితేనే మాకు ఆ పూట కలుస్తుంది. ఓకే, అలాగే చదివించారు కూడా. అవును, అందుకని నాకు ఎలాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలని పెద్ద కోరిక. ఓకే, దానికోసమనే ఇక్కడ అశోక్ నగర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఓకే, కానీ అలా ప్రిపేర్ అవుతున్న టైంలోనే మా నాన్న నాకు కాల్ చేసి నీకు ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా అని చెప్పాడు. ఫస్ట్ భయపడ్డాను, తర్వాత నాకు ఎప్పుడే పెళ్ళి ఎందుకు నాన్న అని చెప్ప, మన పరిస్థితి అర్థం చేసుకున్నాడమ్మా, అబ్బాయి కూడా ఇక్కడే మాదాపూర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, ఒక్కసారి వెళ్ళి కలుగు, నీకు నచ్చితేనే మనం ఈ సంబంధం కుదుర్చుకుందాం అన్నాడు. సరే పెళ్ళి వద్దని చెప్దామని చెప్పి తన దగ్గరికి వెళ్ళాను. కానీ అక్కడ తను నాకేం కట్న కానుకలొద్దు, నీకు కావాలని చదువుకోవాలనుకుంటే పెళ్ళైన తర్వాత కూడా చదువుకో, ఎందుకు ఇప్పుడే చదువు, అట్లా ఏం లేదు, నీకు కావాలంటే పెళ్ళైన తర్వాత కూడా చదువుకో అని చెప్పాడు. అలానే మీ అమ్మా నాన్నల్ని మా అమ్మా నాన్నలా చూసుకుంటానని చెప్పాడు. ఇంక ఇంతకంటే ఇంకేం కావాలి, అది చాలా సంతోషపడ్డాను. ఇంకా అందుకనే అతనికి సరే అని చెప్పి తన దగ్గర నుంచి వెళ్ళిపోయాను. ఇంక ఇంటికి వెళ్ళి అబ్బాయి నచ్చాడని చెప్పాను. తర్వాత ఇంకా అమ్మా నాన్నలు వాళ్ళు మాట్లాడి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ సెట్ చేశారు. కానీ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. అయితే ఈ గ్యాప్లో మేము కాల్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే తనే అన్నాడు ఏమనంటే, ఎలాగైనా మన ఇద్దరం భార్య భర్తలే అవుతున్నాం కదా, ఇంకేమీ ఇక్కడే ఉందాం, ఇద్దరం కలిసి ఉందామని చెప్పి ఇంకా ఎలాగైనా ఎంగేజ్మెంట్ అయిపోయింది, తనే నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా నేనే తనకి భార్య ఈ జన్మలో అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇక అలా అని చెప్పి ఇద్దరం కలిపి లీవింగ్ రిలేషన్షిప్ లాగా భార్య భర్తల్లా కలిసి ఉన్నాం. ఇంకా అలా ఎమోషనల్గానే కాకుండా ఫిజికల్గా కూడా దగ్గరైపోయాం. అలా 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 మాట్లాడుకుంటూ తన పాస్ట్ గురించి మొత్తం చెప్పాడు, తన లవ్ స్టోరీస్ అవన్నీ. అలానే నీకేమన్నా ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు తన దగ్గర ఏం దాచకూడదని చెప్పి నా లవ్ స్టోరీస్, ఒక లవ్ స్టోరీ ఉంది, సో అది చెప్పాను. అలాగే మా ఇద్దరి మధ్య మ్యూచువల్ బ్రేకప్, ఎందుకు చేసుకోలేదు మీరు? మీరు ముందు ఎవరిని లవ్ చేశారు కదా? ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. అది ఎందుకు అయింది? అదేం లేదు మేడం, అది ఇంటర్మీడియట్ లవ్, అది ఒక ఫన్నీ లవ్ అని చెప్పి ఇంకా అలా అని అదేమో చాలా సింపుల్ గా, అంతే సింపుల్ గా నువ్వు చెప్తున్నావు, చాలా సింపుల్ గా తీసుకున్నావు. చిన్నప్పుడు ప్రేమ అని చెప్పేసి లైట్ గా కొట్టేసింది. ఓకే, సో మీరు లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్టు ఎంగేజ్మెంట్ అయ్యాక మీ పేరెంట్స్ కి తెలుసా, వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? లేదు, చెప్పలేదు మేడం, ఎందుకంటే ఎలానో ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇద్దరం కలిసి ఉంటామని తెలుసు కదా, అందుకనే చెప్పి చెప్పలేదు. అప్పటికి పేరెంట్స్ని అడిగితే వాళ్ళు వద్దంటారు ఇట్లా అని చెప్పి అనుకుని, ఇంకా మేమిద్దరం మాకిద్దరికి తెలిసి ఉండాలి కదా. తెలుసుకుంటామని చెప్పకుండా వాళ్ళని కాదని చేస్తే ఇదిగో ఇలాగే ఈ పరిస్థితి అవుతుంది. వాట్ నెక్స్ట్? తర్వాత నెక్స్ట్ డే నుంచి ఏమైందో తెలియదు మేడం, నేనేం మాట్లాడినా కోప్పడేవాడు, ఎందుకు విసిగిస్తున్నావు అని అడిగేవాడు, చిరాకు పడేవాడు, నేను ఏదైనా మాట్లాడుతున్నా కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోయేవాడు, నేను ఫోన్ చూసి నవ్వుతున్నా ఎవరితో అంతగానో మాట్లాడుతున్నావు, ఎవరిని చూసి అంతగానో నవ్వుతున్నావు అని అడిగేవాడు. అతను ఓపెన్ అయ్యాడు తన పాస్ట్ గురించి కాబట్టి నేను ఓపెన్ అయ్యావు. అవును, ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేసావు తను తీసుకోలేకపోతున్నాడు నీ పాస్ట్ గురించి. అవును మేడం, నేను బయటకు వెళ్దామని రెడీ అవుతున్నా కూడా ఎవరి కోసం అంతగానో రెడీ అవుతున్నావు, ఎవరిని కలవడానికి వెళ్తున్నావు చెప్పు అని చెప్పి అడిగేవాడు మ్యామ్. అలానే కాదు, ఎవరైనా నాకు ఇలా అసభ్యంగా బిహేవ్ చేశారని చెప్పేసి చెప్తే, వాళ్ళేం తప్పలేదు, నీదే తప్పు ఉంటుంది, నువ్వే ఏదో చేసుంటావు అక్కడ అని చెప్పి అనేవాడు మేడం. ఇంకా నా ఫోన్స్ నాకు తెలియకుండా చెక్ చేసేవాడు మేడం మొత్తం. నేను అప్పటికి నేను ఎలా అడిగితే నన్ను తిట్టేవాడు, నాతో ఎక్కువ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఒకలాంటి అనుమానం అన్నది మైండ్లో? అనుమానం అన్నదే కాదు, ఎప్పుడైనా యువతరం ముఖ్యంగా అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ లిమిటేషన్స్ దాటిన రోజున మీరు ఎవరితోనైతే జీవితాన్ని మీ భాగస్వామితో పంచుకోవాలనుకుంటారో ఆ వ్యక్తి మీ మీద గౌరవాన్ని కోల్పోతాడు. ఇది ప్రైమరీ థింగ్, గుర్తుపెట్టుకోవాలి. ఎస్, కానీ అమ్మ చెప్పమ్మా, అప్పుడే అప్పుడే నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది మేడం. ఏడవద్దు హనుష, ఇప్పుడు చెప్పు ఫర్దర్గా ఏమంటున్నాడు మరి, అతనికి తెలుసా ఈ మ్యాటరు? నేను కన్సీవ్ అయ్యాను తెలుసు, తెలుసు మేడం, నేనే
వెళ్ళి తనకి వెళ్ళి చెప్పాను మేడం, కానీ ఈ బిడ్డకి నాకు ఏ సంబంధం లేదు అన్నాడు మేడం. ఇప్పుడు లేదన్నాడంటే ఆయన ఉద్దేశము తన వలన మీరు కన్సీవ్ అయ్యారని అయ్యారు కానీ బట్ కంటిన్యూ కావడం ఇష్టం లేదంటున్నాడా, లేకపోతే మీరు వేరే ఎవరి వలన కన్సీవ్ అయ్యారని అంటున్నాడా? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమైనా చేసి ఉంటాడు వాడికి వెళ్ళి చెప్పు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? నాకు తనతో జీవితం కావాలి మేడం, నాకు ఇంకే డిస్కషన్స్ వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు మేడం. నాకేం చేయాలో అర్థం కాదు. మీరు ఇప్పుడు అతనితోనే ఉన్నారా, బయటకు వచ్చేసారా? లేదు మేడం, నాకేం చేయాలో అర్థం కాక తనని బతిమాలను, ఏడ్చాను, నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఇంట్లో నుంచి కడుపుతూ ఉన్నాను అనుకో, చూసుకోకుండా గెంటేశాడు మేడం. సో అట్లీస్ట్ ఇప్పుడు తెలుసా ఇరువైపుల పేరెంట్స్కి వాళ్ళేమంటున్నారు? లేదు మేడం. లేదంటే వాళ్ళు ఎవరికి కూడా తెలీదా ఇంకా? మా అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది మేడం. నీకు ఆ భయం ఉందా, తల్లిదండ్రులు నువ్వు చేసిన పనికి గుండె ఆగిపోతుంది వాళ్ళకి అన్న భయం ఉందా నీకు? నాదే తప్పు మేడం. తప్పు కాదు, చాలా భయంకరమైన తప్పు. ఇక్కడ యువత ముఖ్యంగా అమ్మాయిలు ఎంత చదువుకుంటున్నారో ఎంత ఉన్నత స్థానానికి వెళుతున్నారో అంతే జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని జీవించవలసినటువంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో ఉన్నాయి. ఇక్కడ ఈ కేసులో మీరు గమనించండి, అనూష కేసులో ఏ విధంగాను కూడా ఆమె ఏడుస్తుంటే కానివ్వండి, ఆమె బాధపడుతుంటే కానివ్వండి, స్పందించాలని అనిపించట్లేదు. వాట్ ఈస్ హర్ బ్యాక్గ్రౌండ్ అండి? తల్లిదండ్రులు వ్యవసాయదారులు, చాలా పూర్ ఫ్యామిలీ కదా. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇద్దరు అమ్మాయిల్ని ఆ తల్లిదండ్రులు చదివిస్తారు. నేను ఇక్కడ అడుగుతున్నాను, మీరు అడ్వాన్స్డ్ థింకింగా, మీ తల్లిదండ్రులు అడ్వాన్స్డ్ థింకింగా, మీరు చదువుకోవాలని ఒక ఆధునిక దృక్పథంతో మిమ్మల్ని ముందుకు పంపిస్తే మీరు నువ్వు ముఖ్యంగా అనూష చదువుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందు ఒక లవ్ ఎఫేర్ దాని గురించి అడిగితే అమ్మాయి చాలా క్యాజువల్గా చాలా సింపుల్గా అదొక ఇంటర్మీడియట్ అండి అంతే. అంటే ఏం, వాట్ ఈస్ దట్ నీ ఆ ఏజ్లోని నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు ఇంటర్మీడియట్లోనే ఒక లవ్ ఎఫేర్, దట్ ఈస్ హర్ ఫస్ట్ మిస్టేక్. తర్వాత తల్లిదండ్రులు ఒక మంచి సంబంధాన్ని చూసి, ఇక్కడ ఆ అబ్బాయి పేరేంటమ్మా? అరవింద్ మేడం. అరవింద్, ఓకే. అరవింద్ నేను ఏమి తప్పు పట్టట్లేనండి, ఎందుకంటే మనము తప్పు చేస్తే అవతల వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది, మనం అవకాశం ఇస్తే అవతల వాళ్ళు దోచుకునేటటువంటి అవకాశం ఉంది. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం, వై కాంట్ హీ అంటే నేను ఏ విధంగా అనుషాని సపోర్ట్ చేయట్లేదు. మీరు అడిగిన పాయింట్ కి నేను కూడా లెట్ మీ థింక్ లైక్ దట్ ఓన్లీ. ఆమె యాక్సెప్ట్ చేసినప్పుడు, అతని పాస్ట్ లవ్ ని ఆమె యాక్సెప్ట్ చేసినప్పుడు, వై నాట్ హీ కెన్ యాక్సెప్ట్ అంటే ఆయన కన్సీవ్ అయ్యాడా, ఈమె కన్సీవ్ అయ్యిందా? ఒక తప్పు జరిగినప్పుడు ఇట్ ఈస్ ద ఉమెన్ హూ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఆయన తప్పుని సమాజం పెద్ద పట్టించుకోదు. నేనేం చెప్పాను, ఎంత మనం అడ్వాన్స్డ్గా వెళ్ళినా, ఎంత మనం చదువుకున్న వాళ్ళమైనా ఎవరైనా కానివ్వండి, మనకున్నటువంటి పరిమితులు, మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మనకున్నటువంటి నియమాలు అలాగే ఉంటాయి. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు, ఇది చాలా పురాతనమైనటువంటి ఆలోచన అని అనుకోవడానికి కూడా లేదు. మహిళకి కొన్ని కట్టుబాట్లు పెట్టారు, కుటుంబానికి కొన్ని నియమాలు పెట్టారు. మన పెద్దలు అన్నీ ఆలోచించి మనకు నిజం చెప్పాలంటే ఒక రక్షణ కల్పించడానికి ఈ కట్టుబాట్లు పెట్టారు. ఈరోజు దిస్ కేస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఎందుకంటే పెళ్ళి కుదిర్చారు, ఎంగేజ్మెంట్ చేశారు, ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్కి 6 మంత్స్ గ్యాప్ ఇచ్చారు. ఈ 6 మంత్స్లో నువ్వు చేయాల్సింది ఏంటి, నీ పని నువ్వు చేసుకోవాలి, అతని పని అతను చేసుకోవాలి, ఎప్పుడొకసారి మాట్లాడుకోవాలి. కాకుండా మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఒక పెద్ద పదాన్ని కూడా ఉపయోగించింది ఆ అమ్మాయి, సహజీవనము. ఏంటండి, ఓకే నువ్వు సహజీవనం చేసావు కదా, ఈరోజు నీవు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయి కదా, సహజీవనం నువ్వు చేసావు. దాని నెట్ మనకేం అర్థమవుతుంది, మనకున్నటువంటి నియమాలని పార్ చేస్తే, మనం దాటితే
దాని నెట్ రిజల్ట్ మనమే ఫేస్ చేయాలి. ఆ ఒక్క నెట్ రిజల్ట్ ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. కానీ తిను ఒక్కతే ఎందుకు ఫేస్ చేయాలి? అతను అదే చెప్తున్నా, పార్ట్ అండ్ పార్సల్ కదా మేడం. ఓకే, పార్ట్ అండ్ పార్సల్ కరెక్టే. ఫస్ట్ పార్ట్ అతను పాస్ట్ లవ్ ని సొసైటీ పెద్ద పట్టించుకోదు. సెకండ్ థింగ్, ఈ అమ్మాయి పాస్ట్ లవ్ ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. రెండు, కొన్ని సొసైటీ యాక్సెప్ట్ చేసినా ఎవరైతే చేసుకోవాలని అనుకుంటాడో దట్ ఫెలో ఇస్ నాట్ యాక్సెప్టింగ్. నీ పాస్ట్ ని ఆయన డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో లేడు. అయితే మీరు అడగొచ్చు, మేడం ఏంది మీరు అతన్ని సపోర్ట్ చేస్తారు? నో, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్. అతను యాక్సెప్ట్ చేయట్లేదు, అది అతని ఇష్టము. కానీ దాని యొక్క కాన్సిక్వెన్స్ ఎవరు అనుభవిస్తున్నారు? యూ హ్యావ్ బికమ్ ద విక్టిమ్. నువ్వు విక్టిమ్ అవ్వాలనేటటువంటి జీవన విధానంలో నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు సభ్య సమాజంలోని పురుషుడితో సమానంగా ముందుకెళ్ళడానికి నువ్వు బయటకు వచ్చావు. వచ్చినప్పుడు నీ టార్గెట్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి అన్నది నువ్వు చూసుకోవాలి. కానీ నువ్వు దాన్ని తప్పి పక్కదారిలో వెళ్ళినప్పుడు నీ యొక్క ఫ్యూచరు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అతనికి ఏం నష్టం నేను అడుగుతున్నాను? ఎవరు అరవింద్ అన్నారు, అరవింద్కి ఏం నష్టం లేదు. అదేదో చిన్నప్పుడు ఏదో లవ్ చేశారు, ఓకే అయిపోయింది, ఇమ్మెచ్యూర్డ్ ఏజ్లోని నాతో ఇలా ఉంది కాబట్టి ఐ కెన్ ట్రస్ట్ దిస్ లేడీ అని అనుకుంటారు. కానీ నువ్వు ఇతనితోని హద్దు మీరినప్పుడు ఏమనుకుంటాడంటే, ఈ అమ్మాయి నాతో హద్దు మీరింది, వేరే ఎవరితో కూడా హద్దు మీరి ఉండొచ్చు. కరెక్టే మేడం. కానీ ఎంగేజ్మెంట్ అయ్యింది అనేది చాలా, యూనో, అదొక ఈజీ మెథడ్. మాకు ఎంగేజ్మెంట్, మేము హాఫ్ మ్యారీడ్, వాట్స్ రాంగ్ అన్నట్టుగా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ద ప్రెసెంట్ జనరేషన్, డోంట్ టేక్ లైఫ్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే ఈరోజు మీరు చేసే ప్రతి చర్య, ప్రతి చిన్న చర్య, ఇట్ ఈస్ కౌంటబుల్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ ఏమనుకుంటున్నారంటే, చాలా మటుకు ఫిజికల్ రిలేషన్షిప్ హ్యాస్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్. నాకు బ్రేకప్ అయిందండి అతనితోనే అని అంటూ ఉంటారు. ఏం బ్రేకప్ అయిందండి? మీ ఫ్యూచరే బ్రేకప్ అయింది, మీ లైఫే బ్రేకప్ అయింది. సో ఫిజికల్ రిలేషన్షిప్ మటుకు వెళ్లకుండా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. పద్ధతిని దాటనంత మటుకే మీకు గౌరవం. అది దాటితే దిస్ విల్ బి ద రిజల్ట్. ఇక్కడ ఈ అమ్మాయి చేసినటువంటి తప్పులో తన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయింది. ఈరోజు అంటది, అమ్మాయి మా తల్లిదండ్రులకు కానీ తెలిస్తే వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతారండి. మరి నీకు అది చేసేటప్పుడు తెలియాలి కదా, నా తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేస్తే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా తల్లిదండ్రులకి విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారని. ఇంకొకటి, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ మీరు ఇద్దరు కలిసి ఉన్నది, ఈ లివింగ్ రిలేషన్షిప్ మీ తల్లిదండ్రులకు తెలుసా అంటే, పెద్ద మా ఇద్దరికి సంబంధించింది కదండి, వాళ్ళకి చెప్ప. మీ ఇద్దరు ఎలా కనెక్ట్ అయ్యారు? మీ తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ చేస్తేనే కదా కనెక్ట్ అయ్యారు. నువ్వు ఆ తల్లిదండ్రులకి ఏం రెస్పెక్ట్ ఇచ్చావు? నువ్వు ఆయనకు అర్థమైపోయింది నువ్వు తల్లిదండ్రులు గౌరవించవని తెలిసిపోయింది, సమాజం ఆమోదించేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవని తెలిసిపోయింది, నువ్వు యు విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అన్నది తెలిసిపోయింది. ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత నిన్ను అతను ఎందుకు గౌరవిస్తాడు? సో అటువంటి మెసేజు మీ యొక్క ప్రేమికులకు కానివ్వండి, మీరు పెళ్లి చేసుకునేటువంటి భర్తకు కానివ్వండి, మీరు పెళ్లి చేసుకోబోయేటటువంటి వ్యక్తికి కానివ్వండి, అటువంటి మెసేజ్ ఇవ్వకండి. యు బీ ఇన్ యువర్ లిమిట్స్, యు మెయింటైన్ యువర్ డిగ్నిటీ. అప్పుడు తప్పకుండా మీ ఫ్యూచర్ అంతా కూడా చాలా రెస్పెక్టబుల్గా గడుస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఈ విషయం నీకు అర్థమైందమ్మ? నేను చెప్పింది ఏమైనా తప్పుందా? అతను ముందు రోజు నీకు ఇచ్చిన గౌరవానికి ఈ రోజు నిన్ను చూస్తున్నటువంటి పరిస్థితికి చాలా తేడా ఉంది కదా. మరి మేడం, ఆన్ బిహాఫ్ ఆఫ్ అనుష నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి అరవింద్తో మాట్లాడి తనని కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం కన్విన్స్ చేయండి మేడం. తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేద్దాం. నాకు చావు తప్ప ఇంకే ఆప్షన్ లేదు. ఇంకా అదే మాట ఏమైందంటే చావు అని ఎండింగ్. అదేదో ముందే ఆలోచించుంటే కాదు, ప్రతి వాళ్ళు తప్పులు చేయడము, ఆ తర్వాత మేము చచ్చిపోతామని బెదిరించడము. ఏమవుతుంది? మీరు చచ్చిపోతే సమాజం ఆగిపోతుందా? దేశం ఆగిపోతుందా? ప్రపంచం ఆగిపోతుందా? ఏమాగదు. అర్థమైందా? ఇలా న్యూస్ ఒక నిమిషం చదువుతారు, మరుసటి రోజు మరో నిమిషం వేరే న్యూస్ లో వాళ్ళ తల్లిదండ్రులు మోసే బాధ అంతా ఇంత అమ్మ. కనీసం అమ్మాయికి ఒక చెల్లి ఉంది, అది కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులు ఆలోచించలేదు. ఆ అమ్మాయి పేద తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. ఆఖరికి తన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించలేదు. దట్ ఈస్ ద వెరీ డిసప్పాయింటింగ్ పాయింట్ ఇన్ దిస్ కేస్. బికాస్ షీస్ క్యారింగ్ ఆల్రెడీ కాబట్టి 100% అర్థం చేసుకుంటాడేమో, ఒక్క ప్రయత్నం అయితే చేసి చూద్దాం. నిజం చెప్పాలంటే కీర్తి గారు, ప్రతి మగవాడు చెడ్డవాడు, ప్రతి స్త్రీ చాలా ఉత్తమరాలు, కనుక మేము స్త్రీల పట్లే మాట్లాడతాము అనే ఆలోచనకి నేను వ్యతిరేకిని. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని. అడ్వకేట్గా నా దగ్గరికి మగవాళ్ళ కేసులు వస్తాయి,
ఆడవాళ్ళ కేసులు వస్తాయి. సో నా దృష్టిలోని ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్, ఐఎమ్ ఎ హ్యూమనిస్ట్ బేసికలీ. సో ఇక్కడ మీకు తెలుసు నేను చాలా కేసులు వీలైనంత మటుకు మహిళల్ని సపోర్ట్ చేస్తాను, కానీ బట్ ఇటువంటి కేసుల్లోని మన ఎవరు అనుష లాంటి అమ్మాయిలు ఇటువంటి తప్పులు చేసి మేము సూసైడ్ చేసుకుంటాము, మీరే సెట్ చేయాలి అనేటటువంటి మాటలు చాలా వింటూ ఉంటాము. దాన్ని సెట్ చేస్తూ చేస్తూ ఇంకా ఇలాంటి కేసులు చాలా ఎంకరేజ్ చేయడం చాలా దురదృష్టకరంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. బట్ ఇన్ దిస్ మ్యాటర్ నేను మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా అరవింద్తో మనం మాట్లాడదాము, కౌన్సిలింగ్ చేద్దాము. కానీ నేను అరవింద్ని మాత్రము 100% అతనిదే తప్పు అని చెప్పేసి నేను అనను. తప్పకుండా మాట్లాడదాం, ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్స్ మా, కాల్ చేయమ్మా. హలో, ఎవరు? నేను అనుషాని. అనుష? ఏ అనుష? నేను అరవింద్, అనుషాని. ఈ నంబర్ ఎవరు? మళ్ళీ కొత్త నంబర్ నుంచి కాల్ చేసావు, అన్ని బ్లాక్ చేస్తుంటే. ఎంతమంది నంబర్లు మారు, ఎన్ని నంబర్లు మారుస్తావు నువ్వు? నా ఫ్రెండ్ అరవింద్. ఫ్రెండ్? ఎవడాడు? అమ్మాయి అరవింద్. అమ్మాయి? అబ్బాయా? అమ్మాయి. ఇలా ఈ ఏడుపు నా దగ్గర ఏడవద్దు. నువ్వు నేనేం తప్పు చేశాను అరవింద్? ఏం తప్పు చేసావు నీకు తెలీదా? నువ్వే కదా అరవింద్ లీవింగ్ రిలేషన్షిప్ భార్య భర్తలు అన్ని చెప్పావు. నీకు తెలీదా? అప్పుడు నువ్వు చెప్పావనే కదా నీ దగ్గరకు వచ్చాను, లేకపోతే నేను హాస్టల్లోనే ఉండేదాన్ని కదా. అప్పుడే నీ గురించి తెలియక అలా చేశానమ్మా. నేనేం తప్పు చేశాను అరవింద్? ఎప్పుడు చూడు ఫేస్బుక్ చాటింగ్ స్నాప్ చాట్, ఇంకా నేను ఎందుకు నన్ను ఎందుకు పట్టించుకుంటున్నావు? నువ్వు ఎవడెవడో బెస్ట్ అంట, ఎవరంతా వెళ్ళిపోతుంటావు, ఇంట్లో ఏమన్నా సంగతి మర్చిపోయావు. ఎందుకు అరవింద్ ఇలా మాట్లాడుతున్నావు? నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నానే. నువ్వు ఫస్ట్ నుంచి ఇలా లేవు అరవింద్, నువ్వు నాతో బాగుండేవాడివి. ఈ ఏడుపు నా దగ్గర ఏడవద్దు. నీ ఎన్నిసార్లు చెప్పాలి కాల్ చేయొద్దని నాకు? నేనేం తప్పు చేయలేదు అరవింద్. తీసుకొని కాల్ చేస్తా ఉంటావు ప్లీజ్. ఏడవద్దు నా దగ్గర, ఏడవద్దు, అసహ్యంగా ఉంటది. ప్లీజ్ నన్ను నమ్ము ప్లీజ్. చెప్పేది నువ్వు, చెప్పేది నువ్వు. ఒకప్పుడు నువ్వు అంటే కొంచెం ప్రేమ ఉండేది, ఇప్పుడు అది పోయి మొత్తం అనుమానం వచ్చేసింది నీ మీద మొత్తం. సో ఇదంతా మర్చిపో. నాడెవరు ఉన్నారు కదా సురేష్, ఆడి పేరేందో, నీ ఎక్స్ లవర్ ఉన్నారు కదా ఆడితో వెళ్ళిపో. నన్ను మర్చిపో, నాకు కాల్ చేయకు. ఇంకోసారి కాల్ చేసావంటే ఈసారి మాటలతో చేతులతో చెప్తాను, చెప్తున్నా. నీ దగ్గర ఏది దాచుద్దని చెప్పాను కదా అరవింద్, నువ్వు చెప్పావు కదా నేను అసలు ఏమన్నా అన్నానా. నేను యాక్సెప్ట్ చేశాను కదా. యాక్సెప్ట్ చేసావు కాదనట్లేదు. మరి ఇంత దారుణంగా పెళ్లికి ముందు నువ్వు ఎలాగున్నావు ఓకే, కానీ నాతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? మా అమ్మ నన్ను చూసుకుంటా అన్నావు కదరా. మళ్ళీ దానికే వస్తావు నువ్వు? అప్పుడు నువ్వేంటో తెలీదు, ఇప్పుడు నీ గురించి మొత్తం తెలిసింది. నన్ను మర్చిపో, నా కాల్ చెక్ ఇంకోసారి, అర్థమైందా? అట్లీస్ట్ నేను కన్సీవ్ అయిన విషయమైనా తెలుసు కదరా. ఎందుకంటే నువ్వు ఏడకుండా చెప్పు, ఏం చెప్పాలనుకున్నా నాకు పని ఉంది. ఎందుకు అరవింద్ అంత కోపం వస్తుంది నేనంటే? కోపం? ఒకప్పుడు నువ్వు అంటే కొంచెం ప్రేమ ఉండేది, ఇప్పుడు మొత్తం నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు. ఎందుకు అలా మాట్లాడుతున్నావురా? ప్రామిస్ చేసావు కదరా నాతో జీవితాంతం ఉంటానని. ఇలాగ ఎంతమంది చెప్పావు చెప్పు, నాకు ఒక్కరు, నేను ఒక్కనేనా చెప్పు? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నాతో ఒక్కరితోనే ఇలాగ చేసి ఇలాగ చెప్తున్నావా? ఇంకెవరితో చెప్తావు? ఇంకెవరితో ముందు చెప్పేసి నాకు చెప్తున్నావా? నిన్ను నిజంగా ఏ తప్పు చేయలేదు అరవింద్. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు వేస్తున్నావు నువ్వు? ధైర్యంగా మాట్లాడచ్చు కదా. అందుకే కదా అరవింద్ నీతో ఫిజికల్ గా కూడా కలిశాను, భార్యాభర్తలు అన్నావు కదరా. కలిసావు, అప్పుడు నువ్వేంటో తెలియదు నాకు, ఇప్పుడు నీ గురించి మొత్తం తెలిసిపోయింది. అంతగానే ఏం తెలిసింది అరవింద్ నా గురించి నీకు? నువ్వు నువ్వు ఎలాంటి దాన్ని, నీ ఫ్రెండ్ మహేష్ గారు వాడు చెప్తాడు. ఆడితో నేను ఎన్నిసార్లు చేశాను తెలుసా నిన్ను? నీవేదో అసలు నాకు నమ్మకం లేదు. ఒక నిమిషం అరవింద్. అరవింద్ మేము సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ నుంచి కీర్తి మాట్లాడుతున్నాను. హలో, చెప్పండి. ఇప్పుడు అనుష చెప్పినట్టు మీకు ఎంగేజ్మెంట్ అయిందా, ఇది నిజమేనా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మనకు హాఫ్ మ్యారేజ్ అయినట్టే అని చెప్పేసి అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకురావడం రూమ్ కి నిజమేనా? అవునండి. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండడం నిజమేనా? అంటే తనదొక్కతే తప్ప నేను ఎలా చెప్తావు? మాకేంటో తర్వాత విషయం. ఎందుకంటే సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ లో నా ముందు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా కూర్చున్నారు, ఆవిడ కూడా అంతా వింటున్నారు. మరి ఏం చేయమంటారు? బావిలో దూకి చచ్చిపోమంటారా? మీరు చేసిన దానికి
అమ్మ చూడండి అమ్మ ఎలా మాట్లాడుతున్నాడో, చచ్చిపోమని చెప్పండి అంట. అంటే నువ్వు తీసుకెళ్ళి వచ్చావు ఎందుకు, నీ పాస్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వెందుకు తన పాస్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? మేడం నాది అంత దరిద్రమైన స్టోరీ కాదు. అంత దరిద్రమైన స్టోరీ ఏం జరిగిందో, అది వచ్చినప్పటి నుంచి తను ఎలా ఉందంటే తన గతంలో ఎలా ఉందో అలాగే ఉంది. ఓకే తనకి ఉంది లవ్ స్టోరీస్ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయగలను, ఓకే నాకు ఉన్నాయి, ఓకే ఒప్పుకుంటాను. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎవరితోనే ఎవరు పడితే ఆడు చాటింగ్ చేయడం, గంటల తర్వాత ఫోన్ మాట్లాడడం, ఆడెవడో మహేష్ సూర్యస్ ఆడ పేరు కూడా నాకు సరిగ్గా తెలీదు. వాడు వచ్చి రోజు డ్రాప్ చేస్తే వెళ్తున్నాడు ఇంటి దగ్గర. నేను లాయర్ వెంకటేశ్వర్ని మాట్లాడుతున్నాను. కొంచెం మీరు ప్రశాంతంగా పీస్ఫుల్ గా మాట్లాడదాం. కాదండి, అసలు ఫస్ట్ మీ దగ్గరికి రావడమే తను చేసిన తప్పు. ఓకే, ఇంకా ఏంటి? ఇంకా నేను చెప్పేది వింటారా మీరు? చెప్పండి. వినడానికి రెడీగా ఉన్నారా? సరే చెప్పండి, వింటాను. మీరు చదువుకున్నటువంటి వారు, యంగ్స్టరు, ఇప్పుడు సమాజంలో ఏమేం జరుగుతున్నాయో మీకు అన్నీ తెలుసు, అందులో మీరు కూడా భాగస్థులే. ఓకేనా? ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎన్ని జీవితాలని పాడు చేస్తుందో అన్న విషయము ఒక లాయర్గా నేను నిత్యం చూస్తూ ఉంటాను. మీరు ఒక యంగర్ జనరేషన్లో భాగంగా మీకు కూడా తెలుసు కదా. అయితే చాట్స్ కానివ్వండి, లేదా ఈ ఫోన్లు మాట్లాడడం కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అసలు ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న జనరేషన్ 50% ఆఫ్ దేర్ లైఫ్ దీని మీదే స్పెండ్ చేస్తున్నారు కదా. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఇక్కడ మీ కేసుకు వచ్చినప్పుడు ఇందాక నేను కీర్తి గారు మాట్లాడినప్పుడు నేను విన్నాను, మీరు ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మీరు పాజిటివ్గానే ఆన్సర్ చేశారు. లైక్ ఎంగేజ్మెంట్ అయిన విషయం ఒప్పుకున్నారు, ఆ తర్వాత మీరిద్దరూ 6 మంత్స్ నుంచి అంటే ఆమెను హాస్టల్ నుంచి తీసుకువెళ్ళి మీ రూమ్లోని మీరిద్దరూ కలిసి ఉన్నది ఒప్పుకున్నారు. ఇంకొక విషయం నేను అడగాలనుకుంటున్నాను, ఆమె మీరిద్దరూ ఫిజికల్ రిలేషన్షిప్ వలన ఆమె కన్సీవ్ అయ్యింది అన్న విషయం నిజమేనా? నిజమే. ఓకే, గుడ్ గుడ్. అరవింద్, అయితే ఒక్కటి మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పింది ఒకటి నేను కూడా నోటీస్ చేశాను, దాన్ని నేను కూడా అప్రిషియేట్ చేయనండి. ఏంటంటే మీరు మ్యారేజ్కి ముందు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మ్యారేజ్ తర్వాత తను కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాని ఎవరెవరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తోని ఆమె చాట్ చేయడం కానివ్వండి, వాళ్ళతోని వెళ్ళిపోవడం కానివ్వండి, ఇటువంటివి చేస్తుంది అని చెప్పేసి మీరు అన్నారు. ఆ విషయం నేను తర్వాత తప్పకుండా అమ్మాయితో మాట్లాడతాను నేను. కానీ ఒక్కటి అరవింద్ నాకు వచ్చినటువంటి డౌట్ లేదా మీ ద్వారా వినాలన్నది ఏంటంటే, మన కంట్రీలోని మన దేశంలోని మనకు ఒక భారత రాజ్యాంగం అంటూ ఉంది, అది మీకు తెలుసా? ఉన్నది కదా. మనకు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అనేటటువంటివి కూడా ఉన్నాయి మనకి. ఎవ్రీబడి లా అంటే చట్టం ముందు స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే, అవునా కదా? కదా, ఓపెన్గా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఓకే, నేను నీతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని ఏమీ తప్పు పట్టట్లేదు, తప్పు ఇద్దరిలో ఉంది. ఓకేనా? నిజం చెప్పాలంటే మీతో మాట్లాడక ముందు తనతోని నేను మాట్లాడాను, ఎంత గట్టిగా తనకి ఇది చెప్పాలో కౌన్సిలింగ్ చేయాలో అంత గట్టిగా చేశాను నేను. ఆమెను ఏమాత్రం కూడా నేను సపోర్ట్ చేయట్లేను. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఇప్పుడు ఇందాక ఆమెతో మాట్లాడినప్పుడు నేను అన్నాను ఏమని, తప్పు ఇద్దరూ చేసినా దాని యొక్క కాన్సిక్వెన్స్, దాని యొక్క పరిణామము ఆ అమ్మాయి అనుభవించాలి, కనుక ఆడపిల్లే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. దట్ డజంట్ మీన్ దట్ మగవాడు ఏమై తప్పన్నా చేసేయచ్చు, ఆడపిల్లల మీద ఆ తప్పును వేసేసి తను హ్యాపీగా జెంటిల్మ్యాన్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నది నా మెసేజ్ కాదండి. ఎందుకంటే మీకు కూడా పాస్ట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, దాన్ని మీరు కూడా మీరే చెప్పారు ఆమెకి, అవునా కదా? అవును. అప్పుడే ఆమె కూడా ఓపెన్ అప్ అయి తన పాస్ట్ స్టోరీస్ గురించి మీకు చెప్పింది కదా. సరే, అప్పటి నుంచి మీలోనూ ఒక అనుమానం వచ్చి ఆమె ఫోన్ చేసినా తన పాస్ట్ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడని, తను మెసేజ్ చేసినా చాట్ చేసినా వాళ్ళతోనే చేస్తుందని, తను ఎవరితో వెళ్ళినా వాడు పాస్ట్ బాయ్ ఫ్రెండేనని ఆలోచనలో మీరున్నారు. ఇక్కడ ఆమె తప్పుందా లేదా మీ యొక్క వ్యక్తిత్వంలోనే తప్పుందా, అనుమానము అనేటటువంటి ఒక వ్యక్తిత్వ లోపం మీలో ప్రవేశించి మీరు ఆమెను అనుమానిస్తున్నారు, మీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు,
ప్లస్ మీ ఇద్దరు ఎంతో అందంగా గడపవలసినటువంటి భవిష్యత్తును కూడా పాడు చేసుకున్నారు. ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి, ఒకవేళ ఈ అనూష అన్న అమ్మాయి నిజంగా మీరు అనుకుంటున్నట్టు చాలా చెడు తిరుగు తిరిగి చెడిపోయిన అమ్మాయి అయితే, ఆ అమ్మాయి మీ విషయంలో కూడా ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఇతనే నాకు కావాలి, ఇతను నేను ఇంకా ప్రేమిస్తున్నాను, ఇతన్ని నేను పెళ్లి చేసుకోవాలి, ఒప్పించండి అని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్ మిమ్మల్ని పడేసి ఇంకొకడిని చూసుకుంటుంది. షీ డజంట్ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ అండి, అదొకటి గుర్తు చేసుకోండి. ఇంకొకటి కూడా ఉంది, ఫర్ మై జస్టిఫికేషన్ దట్ షీఈస్ ఎ గుడ్ గర్ల్, మంచి అమ్మాయి అని చెప్పడానికి తన పాస్ట్ బాయ్ ఫ్రెండ్స్తోనే తను ఉంటుంది, మీ మటుకు ఎందుకు వస్తుంది? అసలు మీతో ఎంగేజ్మెంట్ ఎందుకు చేయించుకోవాలి? తన పాస్ట్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరినన్నా ఒకడు చూసుకొని పెళ్లి చేసుకునేది. దట్ ఈస్ నాట్ సో. ఇక్కడ మీ ఇద్దరిది లవ్ అఫేర్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. దాంట్లో భాగంగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరే సర్వస్వం అనుకొని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మిమ్మల్ని సంతోష పెట్టాలని మీ యొక్క ప్రతి కోరికను తీర్చింది. ఈ మంచి విషయాలన్నీ ఈ తను మీ గురించి చేసినటువంటి త్యాగం కానివ్వండి, ప్రేమను కానివ్వండి, పంచినటువంటి ఆప్యాయతను కానివ్వండి, ఇవన్నీ మర్చిపోయారండి. మర్చిపోయి మీరు ఏమనుకుంటున్నారంటే, నాతో ఇలా చేసింది కాబట్టి ముందు కూడా ఇలాగే చేసి ఉండొచ్చు, లేదా భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తుంది అనేటటువంటి ఆలోచన మీ వ్యక్తిత్వంలో వచ్చినటువంటి లోపం కానీ ఆమె యొక్క క్యారెక్టర్కి సంబంధించింది కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, పీస్ఫుల్గా వినండి. అయితే మీరు ఇంకొక మాట అన్నారట, ప్రెగ్నెన్సీ నా వల్లనే వచ్చిందనేంటి అని అన్నారట. వెరీ సారీ అరవింద్, మీరు చదువుకున్నటువంటి వాళ్ళు అదట్టు ఈ టెక్నాలజికల్ పీరియడ్లోని మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా చెప్పండి? ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే, మెడికల్ సైన్సెస్ ఎంతో అభివృద్ధి చెందింది, రేపు ఒక డిఎన్ఏ టెస్ట్ జరిగింది అనుకోండి, ఆమె మీకు మీ వల్లనే కన్సీవ్ అయింది అన్నది రిపోర్ట్ వచ్చేస్తుంది, దట్ విల్ బీ అన్ ఎవిడెన్స్ ఫర్ హర్ టు ఇన్వోక్ సెక్షన్ 69 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. ఈ సెక్షన్ ప్రకారము నేను మిమ్మల్ని బెదిరించట్లేదు, జస్ట్ అవేర్నెస్ ఇస్తున్నాను, యూ కెన్ టేక్, మీరే డెసిషన్ తీసుకోవచ్చు. ఈ సెక్షన్ ప్రకారము ఎవరైనా కానీ డిసీట్ఫుల్ మీన్స్ ద్వారా, అంటే అబద్ధపు మాటలు చెప్పి ఒక స్త్రీని లోబరుచుకొని ఆమెతోని జీవితం గడిపినా, లేదా రేప్ చేసినా, లేకపోతే శారీరక సంబంధం పెట్టుకున్నా 10 శిక్షను అనుభవించవలసి ఉంటుందండి. ఇది కొత్త చట్టం కనుక 100% మీకు 10 శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీ దాంట్లోని పగడ్బందీ ఎవిడెన్స్ ఉందండి, సాక్ష్యాలు ఉన్నాయి. అందులో ప్రథమ సాక్ష్యం మీకు ఎంగేజ్మెంట్ అవ్వడం. ఆ సాక్ష్యం 10 మధ్యన జరిగింది కాబట్టి ప్రథమ సాక్ష్యం ఎంగేజ్మెంట్ అయిందన్నది ప్రూఫ్, ఏమని మ్యారేజ్ కుదిరింది అని చెప్పడానికి. 2, మీరు 6 పాటు కలిసి సహజీవనం చేశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఓరల్ ఎవిడెన్స్ ఇస్తారు, అంటే ఫిజికల్గా వచ్చి ఎస్ వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉన్నారు అని చెప్తారు. 2, అన్నిటికంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటంటే, ఆ అమ్మాయి మీతోని శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల ఆమె కన్సీవ్ అయ్యింది. రేపు ఆ డిఎన్ఏ టెస్ట్లోని మీ వలనే ఆమె కన్సీవ్ అయ్యింది అంటే, మీరు మభ్యపెట్టి ఆమెను శారీరకంగా లోబరుచుకొని ఈరోజు నేను పెళ్లి చేసుకోను అంటున్నారు అంటే, అది మోసం కింద, చీటింగ్ కింద కూడా పరిగణించబడుతుంది. సో చీటింగ్ కింద కూడా మీరు మళ్ళొక క్రిమినల్ కేసులోని లోన్ కావాల్సే అవకాశం ఉంది. సెక్షన్ 69 ఇటు చీటింగ్, తర్వాత ఆమె నష్టపోయిన దానికి గాను నష్టపరిహారము, అంటే డ్యామేజెస్, అలాగే వాళ్ళ పరువు పోయింది కాబట్టి డిఫమేషన్ కేసు, ఇలాంటి ఇన్ని కేసులు వేస్తే మీకున్నటువంటి ఆ చిన్నపాటి సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఫస్ట్ మీరు ఏ దేశం కన్నా వెళ్ళాలంటే ముందు ఏ దేశం వీసా మీకు లభించదు, పాస్పోర్ట్ సీజ్ అవుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకొని మీ తల్లిదండ్రులు అవమానాల పాలు కావాల్సి వస్తుంది. ఆ అమ్మాయి మొత్తం మెంబర్స్ అందరినీ కూడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరినీ కూడా పార్టీని చేసి క్రిమినల్ కేసులు వేసేటటువంటి అవకాశం ఉందండి. ఇంత అవసరమా అరవింద్? ఎందుకంటే మీ మనస్సాక్షికి తెలుసు, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది తెలుసు, మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలుసు, మీ వలనే ఆమె కన్సీవ్ అయిందని తెలుసు. ఇవన్నీ తెలిసి మీలోనే అనవసరంగా, అంటే నిజం చెప్పాలంటే మేల్ షవనిజం అని చెప్పొచ్చు, చాలా దురదృష్టకరమైన, నిజం చెప్పాలంటే మీతో మాట్లాడక ముందు నేను కీర్తి గారితో వాదించాను, అది ఆడపిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి నేను
ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడాను. కానీ ఇప్పుడు బట్ డోంట్ ఫర్గెట్, ఆడవాళ్ళకు ఒక న్యాయము, మగవాళ్ళకు ఒక న్యాయం లేదు. మీరు లవ్ చేసేయచ్చు, మీరు మెసేజెస్ ఇచ్చేయచ్చు, మీరు చాట్ చేసేయచ్చు, అవన్నీ ఆడపిల్లలు మర్చిపోవాలి. కానీ ఆడపిల్లలకు మాత్రము మీలాగనే చదువుకుంటారు, మీలాగనే పెరుగుతారు, మీలాగనే పుడతారు, మీలాగనే సంపాదిస్తారు. కానీ వాళ్ళ కనీసం వాళ్ళ ఫ్రెండ్తో చాట్ చేసేటటువంటి అధికారము హక్కు కూడా లేకపోవడం ఎంత దురదృష్టకరము. అలా అడగొచ్చు తను కూడా, మరి నీకు పాస్ట్ ఉంది కదా, మరి నువ్వు ఇలా చేసి ఉండొచ్చు కదా, కన్సీవ్ అయ్యే అవకాశం మగాడిగా తనకు లేకపోయినా. కానీ ఆ పిచ్చి తల్లి అది కూడా షీ డిడ్ంట్ రేజ్ దట్ పాయింట్. కన్సీవ్ అయితే కూడా ఒకవేళ మీరు ఇంత అడ్వాన్స్డ్ గా ఇంత ఇదిగా మాట్లాడినప్పుడు కన్సీవ్ అయితే ఏమవుతుందండి? నిజంగా అమ్మాయి మంచి అమ్మాయి కాకపోతే అబార్షన్ చేయించుకుంటుంది, ఎవరికి చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకుంటుంది. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, మంచైనా చెడైనా ఇతనితోనే నాకు ఎంగేజ్మెంట్ అయింది, ఇతనితోనే నా జీవితం, ఈ జన్మకి ఇతనే నా భర్త, నేనే ఆయనకు భార్య అని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి. అటువంటి ఆలోచన విధానం కలిగిన అమ్మాయిలు చాలా రేర్గా ఉన్నారు అరవింద్. అటువంటి అమ్మాయిని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మీలో ఉన్నటువంటి ఆ సంకుచిత భావాల్ని, అంటే మేము ఏమన్నా చేసేయచ్చు, ఆడపిల్ల మాత్రం ఏమీ చేయకూడదు, మేము గిరిగిస్తాం, ఆ గిరిలో మాత్రమే ఉండాలి అనేటటువంటి ఆ నియమాలు కానివ్వండి, హద్దులు కానీ పెట్టడం, అది మన సంకుచిత భావానికి నిదర్శనం అండి. రేపు మీకు ఆడపిల్ల పుడుతుంది, ఆ ఆడపిల్ల విషయంలో మీరు అలాగే ఆలోచిస్తారా? మీ అమ్మాయి మాత్రం ఐఏఎస్ కావాలి, మీ అమ్మాయి మాత్రం అంతరిక్షంలోకి వెళ్ళాలి, మీ భార్య మాత్రం ఇంటికే పరిమితం అవ్వాలి, లేదా మీరు చెప్పినట్టే నడవాలి అంటే అది తప్పండి. అలా అని చెప్పేసి నేను ఆడపిల్లల్ని విచ్చలవిడిగా తిరగమని చెప్పను, హద్దులు మీరమని చెప్పను. కానీ మీరు కూడా వాళ్ళని గౌరవించాలి అని కోరుకుంటున్నాను. అరవింద్ నేను చెప్పిందంతా ఒక మదర్లీ పర్సన్గా మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను. మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, ఆ అమ్మాయి భవిష్యత్తు పాడు చేయొద్దు, మీకు పుట్టబోయే బిడ్డని అవమానాలు పాలు చేయొద్దు, సమాజంలోని తలదించుకునే పరిస్థితికి తీసుకురావద్దు. డోంట్ ఫర్గెట్ దాట్ యూఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ఫాదర్, యూ మస్ట్ బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. కనుక చదువుకున్న వాళ్ళగా ఆలోచించండి, లేనిపోని క్రిమినల్ కేసెస్లో పడకండి, అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కీర్తి గారు మాట్లాడతారు మీతోని. ఇంకొక విషయం, నేను ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తాను. ఆ అమ్మాయి ఒకవేళ ఈ మెసేజ్లు కానివ్వండి, వీళ్ళతో వాళ్ళతో వెళ్ళడం కానివ్వండి, మీ ఇష్టానికి వ్యతిరేకంగా అంటే హద్దు మీరి అలాగేమన్నా ఉంటే డెఫినెట్లీ మనం కౌన్సిలింగ్ ఇద్దాము, కరెక్ట్ చేస్తాము. మీ ఇద్దరికి మంచి భవిష్యత్ ఉందండి, ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దట్ మీరిద్దరూ మ్యారేజ్ అనుకున్న విధంగా జరగాలి. కీర్తి గారితో మాట్లాడండి ప్లీజ్. అరవింద్, చెప్పండి మేడం. అమ్మ చెప్పిన మాటలు అనేవి విన్నావు కదా? విన్నానండి. తను అంటే నాకు ఇష్టమే, తను చూడంగానే ఇష్టపడ్డాను, కానీ తనే నాతో సరిగా లేదు మేడం. లేదు అరవింద్, తనకి 101% నువ్వు అంటే ఇష్టం కాబట్టే ఈరోజు ఇక్కడ సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ని ఆశ్రయించింది. తనకు కూడా అమ్మ ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ 101% ఇచ్చింది, తర్వాతే నీతో మాట్లాడాము. అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా చిన్నది. జస్ట్ అమ్మ చెప్పినట్టు నీ పర్సనాలిటీలో, నీ ఆలోచనలో ఆ చిన్న కరెక్షన్ చేసుకున్నావంటే మీ ఇద్దరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. జస్ట్ అండర్స్టాండ్, కూర్చొని మాట్లాడండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఒకసారి అనుషాతో మాట్లాడు, మళ్ళీ మీరందరూ మీ పేరెంట్స్ అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి, డిస్కస్ చేయండి. రమ్మనండి, ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే వాళ్ళు కూడా ఇంకా తెలియదు, వాళ్ళకి తెలియదు కాబట్టి జస్ట్ అది ఇచ్చేసి మన దగ్గర రమ్మనండి, ఇద్దరికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇద్దాము. ఈ లోపల ఆమెతో ఒకసారి మాట్లాడమనండి. ఓకే, విన్నావు కదా అరవింద్, ఒకసారి అనుషాతో మాట్లాడు. సారీ అరవింద్. సర్లే, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు నాకు నీకంటే ఇంపార్టెంట్ ఎవ్వరు లేరు. నీకు కావాలంటే వాళ్ళతో మాట్లాడద్దు అంటే మాట్లాడను, నాకు నువ్వు కావాలి, నాకు ఇంకేం వద్దు. సరే, ఓకే ఓకే, మేడం ఓకే. వెరీ నైస్, సో కైండ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మనస్పర్ధాలే పెద్ద పెద్ద దానికి దారితీస్తుంది. వాట్ ఇఫ్ షీ డిడ్ంట్ కమ్ హియర్ అండ్ తన డెసిషన్ వేరేగా ఉండుంటే ఎన్ని లైఫ్స్ స్పాయిల్ అయిపోయింది. స్టార్టింగ్ లోనే చాలా సింపుల్ గా చెప్పేసింది కదా. ఒకసారి వచ్చి మేడం దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని, ఎందుకంటే ఇరువురు పేరెంట్స్ కి కూడా ఇంకా తన కన్సీవ్ అయిన విషయమే తెలియదు కాబట్టి మీరు చెప్పడం కన్నా తన ఆధ్వర్యంలో చెప్తే బెటర్ సొల్యూషన్ వస్తుంది అని. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. All thanks to you, Amma. Suman TV lo mee personal and business promotions kosam kindi number ki contact cheyandi.